చంద్రబాబు ఆవేదనకు అర్థం ఉందా? చంద్రబాబు నాయుడు తాజా వ్యాఖ్యలు చూస్తూ ఉంటే మొన్నటి ఎన్నికల్లో క్విడ్ ప్రోకో పద్ధతిని జనాలు తిప్పికొట్టినట్లే కనిపిస్తోంది. పట్టిసీమ ద్వారా నీళ్లిచ్చినా కృష్ణా జిల్లాలో గెలిచింది 2 సీట్లేనా అంటూ తెగ బాధపడిపోయారు. అంటే నీళ్లిస్తే జనాలు ఓట్లేసి టీడీపీకి సీట్లు ఇవ్వాలా? అంటే జనాలకు పప్పులు బెల్లాలు పంచిపెట్టి గంపగుత్తుగా ఓట్లేసుకుని మళ్ళీ గెలవాలని ప్లాన్ వేశారు. ఎప్పుడైతే ప్లాన్ ఫెయిల్ అయిందో తట్టుకోలేకపోతున్నారు. ప్రజాధనాన్ని తన ఓట్ల కోసం ఇష్టం వచ్చినట్లు పంపిణీ చేశారు. ఆ ముసుగులో పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు ఇష్టారాజ్యంగా భారీ అవినీతికి పాల్పడ్డారు. పట్టిసీమ కట్టింది వాస్తవమే కానీ అందులో కూడా భారీ అవినీతి జరిగిందన్నది వాస్తవం. నిజానికి చంద్రబాబు నిర్మించిన పట్టిసీమ వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువన్నది పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ప్రచారం ఉంది. అందుకనే ఆ 2 జిల్లాల్లోనూ టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. ఇక కియా మోటార్స్ ఏర్పాటు చేసిన అనంతపురం జిల్లా, ప్రత్యేకించి పెనుకొండ నియోజకవర్గంలో కూడా టీడీపీ భారీ పరాజయాన్నే మూటగట్టుకుంది. కియా కంపెనీ ఇచ్చేసి భూముల కోసం రైతులందరినీ బాగా ఇబ్బందులు పెట్టారు. ఉద్యోగాలు ఇస్తామని ఆశ చూపి భూములు తీసుకుని చివరకు మోసం చేశారు. దాంతో రైతులు, యువత, మామూలు జనాలు చంద్రబాబుపై మండిపోయి పెనుకొండలో ఓడగొట్టారు. పోలవరం ప్రాజెక్టును 70% పూర్తి చేస్తామన్న ప్రకటనలు కూడా ఇలాంటివే. పోలవరం ప్రాజెక్టును అడ్డం పెట్టుకుని 1000 కోట్ల రూపాయలు దోచేసుకున్నారు. పునరావాసం ప్యాకేజీలో కూడా వేలాది కుటుంబాలను ఇబ్బందులు పెట్టారు. అందుకనే గోదావరి జిల్లాతో పాటు విశాఖపట్నం జిల్లాలో కూడా టీడీపీకి పెద్ద దెబ్బపడింది. అభివృద్ధి కార్యక్రమాలు చేసిన తర్వాత ప్రజలు ఓట్లేస్తారని, వేయాలని ఆశించడంలో తప్పేమీ లేదు. కానీ అభివృద్ధి ముసుగులో 1000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచేసుకున్న తర్వాత కూడా జనాలు ఓట్లు ఎందుకేస్తారు?